అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 5వ తరగతికి సంబంధించినటువంటి గోపి డప్పు కథ అనేటటువంటి ఒక కథను చూద్దాము. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ స్నేహితులకు షేర్ చేయండి. పాఠం ఉద్దేశం, మనం ఇతరులకు చేతనైనంత సహాయం చేస్తే మనకు కూడా మేలు జరుగుతుంది, దీనివల్ల అసలైన ఆనందం కలుగుతుంది అని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. పేదలకు నిస్సహాయులకు సహాయం చేయడం వల్లనే కరచక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది. పేదలకు నిస్సహాయులకు సహాయం చేయడం వల్ల కరచక్రం అనేటటువంటిది నాకు ఇష్టమైనటువంటి డప్పుగా మారింది. ఇట్లా ఎవరు అనుకున్నారు, ఎందుకు, ఈ కథ చదివి తెలుసుకోండి. రామాపురం అనేటటువంటి గ్రామంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. అతడు వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు. గోపి వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు వెళ్ళదీసేది. రామాపురం అనేటటువంటిది ఒక ఊరు. ఆ ఊరిలో గోపి అనేటటువంటి చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతడు ఎవరితో పాటు ఉండేవాడు అంటే అమ్మా నాన్నతో కాదు, నాయనమ్మతో పాటు ఉండేటటువంటి వాడు. గోపి వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు వెళ్ళదీసేది. చాలా కష్టపడి తన బ్రతుకును ముందుకు సాగిస్తుంది. గోపి వాళ్ళ నాయనమ్మ ఈ వయసులో కూడా పని చేస్తేనే డబ్బులు, ఆ డబ్బులు వస్తేనే ఆహారం అన్నట్టుగా పనిచేస్తుంది. ఒకరోజు నాయనమ్మ గోపితో, ఒరే పిల్లగా, నేను కట్టెలు అమ్మడానికి అంగడికి పోతున్నా, వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలనా అన్నది. ఒకరోజు నాయనమ్మ గోపితో అన్నదన్నమాట, ఒరే నాన్న గోపి, నేను కట్టెలు అమ్మడానికి వెళ్తున్నాను, మరి వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలా, నీకేదైనా వస్తువు కావాలా, తీసుకురావాలా అని చెప్పేసి అడిగింది. గోపి నాయనమ్మతో, నాకేమీ వద్దు గాని బజారులో డప్పు దొరికితే తీసుకురావా, డప్పు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం, దానితో ఆడుకుంటా అన్నాడు. నాయనమ్మ సరే అన్నది. నాన్న బయటికి వెళ్లేటప్పుడు అడుగుతారు, ఎవరెవరికి ఏమేం కావాలి, అమ్మకు వంటింట్లో సామాన్లు ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి అనేటటువంటి అడుగుతారు, నీకేం తేవాలి నీకేం తేవాలి అని. అట్లాగా నాయనమ్మ ఎక్కడికి వెళ్తుంది, అంగడికి వెళ్తుంది. అంగడి అంటే సంత. ఆ సంతకు వెళ్లి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా అని చెప్పేసి గోపిని అడిగింది. గోపి ఏం చెప్తున్నాడు, నాయనమ్మ నాకేమీ వద్దు, కానీ డప్పు దొరికితే తీసుకురా. ఏంటి అంటే డప్పు, ఆ డప్పు దొరికితే తీసుకురా, డప్పు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం, డప్పు కొట్టడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి చెప్పాడు. దాంతో చక్కగా ఆడుకుంటా అని కూడా అన్నాడు. నాయనమ్మ సరే తీసుకువస్తాలేరా గోపి అని చెప్పేసి చెప్పింది. అంగడిలో కట్టెలు అమ్మినాక నాయనమ్మ ఒక బొమ్మల దుకాణంలోకి పోయి సేటు, ఈ డప్పు ధర ఎంత అని అడిగింది. 22 రూపాయలు అన్నాడు దుకాణదారు. కాని నాయనమ్మ దగ్గర 15 రూపాయలే ఉన్నాయి. అయ్యో, మనుమని కోసం డప్పు కూడా కొనలేకపోతేనే అనుకుంటా నిరాశగా ఇంటికి బయలుదేరింది. ఆ సంతలో కట్టెలన్నీ కూడా అమ్మింది. ఆ అమ్మిన తర్వాత ఆ బొమ్మల దుకాణంలోకి వెళ్ళేసి ఆ షాపు యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన అడుగుతుందనమాట, సేటు ఈ డప్పు ధర ఎంత అని చెప్పేసి అడిగింది. ఆయన ఏం చెప్పాడు, ఈ డప్పు ధర 22 రూపాయలు అంటే 22 రూపీస్ అని చెప్పేసి చెప్పాడు. కానీ నాయనమ్మ దగ్గర 15 రూపాయలు మాత్రమే ఉన్నాయి, అంటే 15 రూపీస్ మాత్రమే ఉన్నాయి. అయ్యో, మనుమని కోసం డప్పు కూడా కొనలేకపోతేనే అనుకుంటా నిరాశగా ఇంటికి బయలుదేరింది నాయనమ్మ. అయ్యో పాపం పిల్లాడు అడక్కడక్క నాకు డప్పు కావాలి నాయనమ్మ, దాంతో ఆడుకుంటానని చెప్పాడు, కానీ ఇది కూడా కొనలేకపోతున్నాను కదా అని చెప్పేసి బాధపడుతూ నాయనమ్మ ఇంటికి బయలుదేరింది. తోవలో ఆమెకు ఒక గుండ్రని కర్ర చక్రం కనిపించింది. ఆ వచ్చేటటువంటి దారిలో, ఎక్కడి నుంచి, సంత నుంచి ఇంటికి వచ్చేటటువంటి దారిలో ఆవిడకి ఒక గుండ్రని కర్ర చక్రం కనిపించింది. గుండ్రంగా ఉంది, అది ఏంటంటే కర్ర. ఆ కర్ర చక్రం కనిపించింది. పోని దీన్నైనా తీసుకుపోతా, నా మనవడు ఆడుకుంటాడు అని ఆ చక్రాన్ని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకుని పోయింది. సరే, డప్పు అడిగాడు, డప్పును తీసుకురాలేదు. ఎందుకోసమంటే డబ్బులు లేవు, అందువల్ల ఈ కర్ర చక్రాన్నైనా తీసుకెళ్తాను, వాడు ఆడుకుంటాడు కదా అని చెప్పేసి ఆ కర్ర చక్రాన్ని తన సంచిలో వేసుకుని నాయనమ్మ ఇంటికి తీసుకెళ్తుంది. గోపి ఉరుక్కుంటా వచ్చి నాయనమ్మను చుట్టేశాడు.
ప్రతి ఇంట్లో జరిగేటటువంటి సంఘటన ఇది. ఊరు నుంచి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నా, నాన్న ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నా కానీ నాకేం తీసుకువచ్చారు అనేటటువంటి ఆ ఉత్సాహం అనేటటువంటి పిల్లల్లో ఉంటుంది. అందుకే వాళ్ళ సంచిని మొత్తం కూడా, వాళ్ళు తెచ్చినటువంటి లగేజ్ అంతా కూడా తెరిచి చూస్తుంటారు. నా కోసం బొమ్మలు తెచ్చారా, ఇంకేమైనా వస్తువులు తెచ్చారా అని చెప్పేసి చూస్తుంటాడు. అట్లాగే గోపి కూడా ఉరుక్కుంటూ వచ్చి, అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నాయనమ్మను చుట్టేశాడు. దగ్గరగా నాయనమ్మను గట్టిగా వాటేసుకున్నాడు. నాయనమ్మ, డబ్బు తెచ్చినవా? ఎందుకు అంటే వెళ్లేటప్పుడు చెప్పాడు గోపి, నాకు వచ్చేటప్పుడు డప్పు తీసుకురా, దాంతో ఆడుకుంటానని. కాబట్టి అడుగుతున్నాడు, నాయనమ్మ డప్పు తెచ్చినవా అని అడిగాడు. డప్పు మరెప్పుడైనా తెస్తా, ఈ చక్రంతో ఆడుకో అని కర్ర చక్రాన్ని తీసి గోపికి ఇచ్చింది. అయితే నాయనమ్మ తన యొక్క బాధను చెప్పలేదనమాట. ఏంటి అంటే డబ్బులు తక్కువైపోయింది, అందుకే తీసుకురాలేదు, ఇవన్నీ ఏం చెప్పలేదు. ఈ కరచక్రాన్ని తీసుకొచ్చాను, డప్పు మరెప్పుడైనా తీసుకొస్తానులే, అంటే ఇంకోసారి తీసుకొస్తానులే గోపి, దీంతో ఆడుకో అని చెప్పింది కర్రచక్రాన్ని ఇస్తూ. గోపి ఏమీ మాట్లాడకుండా కర్రచక్రాన్ని తీసుకుని దాన్ని దొర్లించుకుంటా ఊర్లో తిరగసాగాడు. మామూలు మరో పిల్లాడైతే ఏం చేశాడు, ఆ కర్ర చక్రాన్ని నేల మీద కొట్టి నేను డప్పు తీసుకురమ్మన్నాను కదా, డప్పు కాకుండా ఇదెందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి అడుగుతారు. కానీ గోపి మాత్రం మంచి పిల్లాడు కాబట్టి నాయనమ్మని ఇబ్బంది పెట్టడం అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఆ కర్ర చక్రాన్ని తీసుకుని చక్కగా దాన్ని దొర్లించుకుంటూ అలాగా ఊర్లో తిరగసాగాడు. చక్రంతో ఆడుకుంటా పోతుంటే గోపికి ఒకచోట ముసలమ్మ పొయ్యి ముందర కూర్చుని ఏడవడం కనిపించింది. అలా కర్ర చక్రాన్ని తీసుకుని ఊర్లో దొర్లించుకుంటూ తిరిగేటటువంటి సమయంలో గోపికి ఒక ముసలమ్మ కనిపించింది. ఆవిడెక్కడుంది అంటే పొయ్యి దగ్గర ఉంది, అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉందన్నమాట. చాలా బాధపడుతుంది, ఎందుకోసం ఏడుస్తుందో చూద్దాం. ఆమె దగ్గరగా వెళ్ళి, అవ్వా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అవ్వ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పేసి గోపి అడిగాడు. బాగా ఆకలిగా ఉంది, ఇంట్లో పిండి ఉంది కానీ పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు, రొట్టెలు ఎట్లా చేసుకోవాలనో తెలుస్తలేదు అంది. గోపితో చెప్పిందనమాట. ఏమని చెప్పింది, నాకు బాగా ఆకలిగా ఉంది, ఇంట్లో కావలసినటువంటి పదార్థాలన్నీ ఉన్నాయి, పిండి ఉన్నాయి, అంతా ఉన్నాయి, కానీ ఆ పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు అని చెప్పేసి తన బాధనంతా చెప్పింది ఆ ముసలి అవ్వ. అవ్వా ఏడవకు, నా దగ్గర కర్ర చక్రం ఉంది, దాంతో పొయ్యి వెలిగించుకొని నీ ఆకలి తీర్చుకో అని చక్రాన్ని ఆమెకు ఇచ్చిండు. మరి గోపి మంచివాడని చెప్పుకున్నాం కదా, అందుకోసం అవ్వా నువ్వు ఏడవకు, నా దగ్గర ఇగో కర్ర చక్రం ఉంది కదా, ఈ కర్ర చక్రాన్ని తీసుకుని పొయ్యి వెలిగించుకో, అంటే దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి పొయ్యిలో పెట్టేసి పొయ్యి వెలిగించుకో, నీ ఆకలి తీర్చుకో అని ఆ చక్రాన్ని ఇచ్చిండు గోపి. ముసలమ్మ గోపి జాలిగుణానికి సంతోషించింది, ఆ కట్టెతో పొయ్యి వెలిగించి రొట్టెలు చేసుకుంది. గోపి ఇచ్చినటువంటి కర్ర చక్రాన్ని ముక్కలుగా చేసేసి పొయ్యి వెలిగించింది, రొట్టెలు కూడా చేసుకుంది. ఒరే పిల్లగా, నువ్వెంతో మంచోడివి, నా ఆకలి తీర్చావు, నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో ఈ రొట్టె తీసుకో, ఆకలి అయినప్పుడు తిను అని ఓ రొట్టె ఇచ్చింది గోపి మీద ఉన్నటువంటి ప్రేమతో. ఏం చెప్పింది అవ్వా, ఇదిగో నాయనా నువ్వు చాలా మంచోడివి, అంటే మంచి గుణాన్ని కలిగినటువంటి వాడివి, పక్క వాళ్ళు కష్టపడుతుంటే సహాయం చేయాలనేటటువంటి గుణాన్ని కలిగినటువంటి వాడివి, కాబట్టి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో నాయన ఇప్పుడే రొట్టెలు చేశాను కదా, వేడివేడిగా ఉంది, ఈ రొట్టెని తీసుకో, ఆకలైనప్పుడు చక్కగా తిను అని చెప్పేసి రొట్టె ఇచ్చింది ఎవరు, ఆ అవ్వ. గోపి రొట్టెను కాగితంలో చుట్టుకుని ముందుకు పోయాడు. అలాగే ఊర్లో ముందుకు వెళ్తూ ఉన్నాడు గోపి. కొంత దూరం పోగానే కుండలు చేసే కనకయ్య కూతురు సరిత వాళ్ళ అమ్మ ఒడిలో కూర్చుని ఏడుస్తూ కనిపించింది. ఎవరు ఏడుస్తున్నారు, సరిత ఏడుస్తుంది. ఎవరు అంటే కుండలు చేసే కనకయ్య కూతురు సరిత వాళ్ళ అమ్మ ఒడిలో కూర్చుని ఏడుస్తూ ఉంది. చిన్నమ్మా మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అడిగాడు గోపి. పాపం పక్క వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే గోపి తట్టుకోలేడు కాబట్టి వాళ్ళ యొక్క కష్టానికి కారణం తెలుసుకుని తన వంతుగా పరిష్కారం చేస్తూ ఉన్నాడు. అవ్వ ఏడుస్తుంటే అవ్వ బాధను తొలగించాడు. ఇక్కడ కూడా అడుగుతున్నాడు అనమాట, వయసును బట్టి తన యొక్క పలకరింపు అనమాట. ముసలావిడైతే అవ్వ అని పిలిచాడు. వాళ్ళమ్మ వయసుతో సమానమైనటువంటి ఆవిడ కనిపించింది కాబట్టి చిన్నమ్మ అని అడిగాడు అనమాట. కాబట్టి చిన్నమ్మ మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అని అడిగాడు గోపి. ఆకలికి ఏడుస్తుంది అన్నది బాధగా, మా అమ్మాయి ఆకలికి బాగా ఏడుస్తుంది అని కూడా చెప్పింది ఎవరు అంటే సరిత వాళ్ళ అమ్మ. చిన్నమ్మ ఈ రొట్టెను తీసుకో అని
తన చేతిలోని రొట్టెను ఆమెకి ఇచ్చాడు. ఆ రొట్టె ఎక్కడిది అంటే అవ్వ ఇచ్చింది. ఏం చెప్పింది? ఒరే నాయన నీకు ఆకలైనప్పుడు తిను అని చెప్పేసి ఇచ్చింది కదా అవ్వ. ఆ రొట్టెను సరితకిచ్చాడు గోపి. పాప ఆకలి తీరి నవ్వసాగింది. ఆవిడ ఆకలి బాధ అంతా కూడా పోయింది. చక్కగా ఆడుకుంటూ నవ్వుతూ ఉందన్నమాట. ఎవరు అంటే సరిత. ఈ సరిత ఎవరు అంటే కొండలు చేసే కనకయ్య కూతురు. బిడ్డ నువ్వు ఎంతో మంచోడివి, నా బిడ్డ ఆకలి తీర్చినవు. నీకివ్వడానికి నా దగ్గర ఈ మట్టి పాత్ర తప్ప ఏమీ లేదు అని గోపికి మట్టి పాత్ర ఇచ్చింది. కనకయ్య భార్య ఏం చేసింది? బాబు నువ్వు చాలా మంచోడివి, ఎందుకంటే అడగకుండానే సహాయం చేసావు. అది సహాయంలో ఉన్నటువంటి గొప్పతనం. అడిగితే కాదు, అడగకుండా చేయడంలోనే ఉంది గొప్పతనం. కాబట్టి నువ్వు అడగకుండానే నాకు సహాయం చేసావు, కాబట్టి నువ్వు చాలా మంచోడివి. నా బిడ్డ సరిత ఆకలి తీర్చావు, నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కుండలు తయారు చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి నా దగ్గర ఈ మట్టి పాత్ర ఉంది, ఇది తీసుకో అని చెప్పి ఆ కనకయ్య భార్య ఒక పాత్రను, మట్టి పాత్రను గోపికి ఇచ్చింది. గోపి మట్టి పాత్రను తీసుకుని కొంత దూరం పోయాక బట్టలు ఉతికే రాజయ్య కనిపించాడు. అలాగే ముందుకు వెళ్తున్నాడు ఊర్లో. అలా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ బట్టలు ఉతికేటటువంటి రాజయ్య కనిపించాడు. రాజయ్య కొడుకు కుండను పగలగొట్టాడు. దాంతో రాజయ్య కొడుకును మందలిస్తున్నాడు. రాజయ్య కొడుకు ఏం చేశాడు? కుండను పగులుగొట్టేశాడు. పిల్లలు తెలుసు కదా ఆటలు ఎట్లా ఉంటాయో. అంటే పట్టుకున్నాడు, అది అమాంతంగా జారిపోయింది. జారిపోతే కోపంతో కొడుకును మందలిస్తున్నాడు. ఒరేయ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఈ కుండను ఎందుకు పగులగొట్టావు అని చెప్పేసి మందలిస్తూ ఉన్నాడు. రాజయ్య కొడుకు ఏడుస్తున్నాడు. తండ్రి మందలిస్తున్నాడు కాబట్టి కొడుకు బాధతో ఏడుస్తూ ఉన్నాడు. చిన్నాన్న అతని ఏమీ అనకు, ఇదిగో ఈ మట్టి పాత్ర తీసుకో అని మట్టి పాత్ర ఇచ్చాడు. ఎవరు? గోపి. దాంతో రాజయ్య, బాబు నువ్వెంతో మంచోడివి అని చెప్పి మట్టి పాత్రకు బదులుగా లోపలి నుండి పాత గొంగడి తెచ్చి గోపికి ఇచ్చాడు. రాజయ్యనేమని పిలిచాడు? చిన్నాన్న అని పిలిచాడు. ఇప్పటికీ కూడా పల్లెటూరులోకి వెళ్తే అందరినీ అవ్వా అని, తాత అని, బాబాయ్ అని, కాకా అని ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. పల్లెటూరు ప్రేమాభిమానాలకు నిలువైనటువంటి స్థానం. పట్టణాల్లో అయితే పక్కనున్నటువంటి వాడి గురించి కూడా ఎవరూ పట్టించుకోరు. వాడేం చేస్తున్నాడు, ఆయన పేరేంటి, ఆయన ఏ ఉద్యోగం చేస్తు, ఇలాంటివన్నీ కూడా పట్టించుకోరు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారన్నమాట. ఎందుకు పట్టించుకోవాలి, ఎందుకు పట్టించుకోవద్దు అనుకుంటే చెప్పలేం. ఒకరితో ఒకరికి ఎప్పుడైనా కానీ అవసరం కావచ్చు. అలాంటి సందర్భంలో మనం ఉన్నది ఏంటంటే మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి ఒకరి సహాయం మరొకరికి అవసరం. కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళతో మన పరిచయాలు అనేటటువంటివి కలిగి ఉండాలి. ఆ రాజయ్యని ఎవరు పిలుస్తున్నాడు? చిన్నాన్న అని పిలిచాడు, అంటే బాబాయ్ అని. అలాగే చిన్నాన్న, ఆ బాబుని ఏమీ అనకు, ఇదిగో ఈ మట్టి పాత్ర తీసుకో. నువ్వు అబ్బాయిని ఎందుకు కొడుతున్నావు? మట్టి పాత్ర పగలగొట్టాడనే కదా నేను ఇస్తున్నాను, ఈ మట్టి పాత్ర తీసుకో అని ఇచ్చాడు. రాజయ్య ఏం చెప్పాడు? బాబు నువ్వెంతో మంచోడివి, అక్కడ అవ్వ మంచోడివి అని చెప్పింది, ఇక్కడ పిన్ని ఎవరు సరిత వాళ్ళమ్మ కూడా మంచోడివి అని చెప్పింది. ఇక్కడ రాజయ్య కూడా ఏం చెప్పాడు? మంచోడివి అని చెప్పాడు. ఎవరిని అంటే గోపిని. మంచి వాళ్ళను ఎక్కడైనా మంచోడే అంటారు. గోపి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అందరూ కూడా గోపిని మంచోడివి అన్నారు అని చెప్పి మట్టి పాత్రకు బదులుగా లోపలి నుండి పాత గొంగడి తెచ్చి గోపికి ఇచ్చాడు. రాజయ్య బట్టలు ఉతుకుతూ ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక పాత గొంగడి, చక్కగా ఉతికేసినటువంటి పాత గొంగడి తీసుకొచ్చేసి, నాయన తీసుకో, నా కానుగ్గా తీసుకో అని చెప్పేసి రాజయ్య గోపికి ఇచ్చాడు. గోపి గొంగడి భుజాన వేసుకుని నది దగ్గరకు పోయాడు. గోపి ఏం చేస్తున్నాడు? ఊర్లో తిరుగుతున్నాడు. పిల్లలకి ఏంటంటే సరదా, అటు ఇటు వెళ్ళడం, ఆడుకోవడం అనేటట్టు సరదా. అట్లాగా గోపి ఊర్లో తిరుగుతున్నాడు కాబట్టి నది ఒడ్డుకు పోయాడు. అక్కడ ఒక వ్యక్తి ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేకుండా చలికి గజగజ వణికిపోతూ నిలబడి ఉన్నాడు. అతని పక్కనే ఒక గుర్రం ఉంది. నది దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒంటి మీద అంటే శరీరం మీద సరైనటువంటి బట్టలు లేక చలితో గజగజ వణుకుతున్నాడు. అంటే వల్లంతా కూడా వణుకు, అంటే షవరింగ్ అవుతూ ఉంది. అలాగా వణుకుతూ అక్కడ నిలబడి ఉన్నాడు. అతని పక్కనే ఒక గుర్రం కూడా ఉంది. గోపి ఉరుక్కుంటూ పోయి
గొంగడి అతనికిచ్చి కప్పుకోమన్నాడు. అతను అడిగాడా? అడగలేదు. అయినప్పటికీ కూడా సహాయం చేసేటటువంటి గుణం ఉన్నటువంటి గోపి ఏం చేశాడు, ఆయన చలితో ఉన్నాడని తెలుసుకుని ఈ గొంగడిని కప్పుకో అన్నాడు. ఆ వ్యక్తి గొంగడిని కప్పుకొని అందులో ముడుచుకుపోయాడు. చక్కగా ఆ గొంగడిని కప్పుకున్నాడు. మనం కూడా చలి వేసినప్పుడు దుప్పటిని చక్కగా కప్పుకుంటాం. అట్లాగా ఆయన చలితో వణుకుతున్నాడు కాబట్టి ఆ చలి నుంచి రక్షణగా వెచ్చదనాన్ని కోరుతూ ఆ దుప్పటిని కప్పుకున్నాడు. అతని చలి తగ్గింది. ఆ విధంగా దుప్పట్లో ముడుచుకోగానే అతని యొక్క చలి తగ్గింది. అప్పుడు అతను, నేనొక వ్యాపారిని. వ్యాపారి అంటే ఎవరంటే బిజినెస్ చేసుకునేటటువంటి వాడు, వ్యాపారం చేసుకునేటటువంటి వాడిని వ్యాపారి. పట్నంలో వ్యాపారం చూసుకుని వస్తుంటే దొంగలు దాడి చేసి నా డబ్బు, నగలతో పాటు ఒంటి మీద బట్టలు కూడా దోచుకుపోయారు. ఏం చెప్తున్నాడు ఈయన? నేనొక వ్యాపారిని, పట్నంలో వ్యాపారం చూసుకుని వస్తుంటే అంటే బిజినెస్ చూసుకుని వస్తుంటే దొంగలు నా డబ్బులు, ఆఖరికి నా బట్టలు కూడా తీసుకుని వెళ్లారు. నాకు గొంగడి ఇచ్చి ప్రాణం కాపాడావు, అంటే చలితో వణుకుతూ చనిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నాను, అలాంటి నాకు గొంగడి ఇచ్చి నా ప్రాణాన్ని నిలబెట్టావు, నీకివ్వడానికి నా దగ్గర ఈ గుర్రం తప్ప మరేమీ లేదు అని గుర్రాన్ని గోపికి ఇచ్చాడు. చూడండి, ప్రతి వస్తువు కూడా గోపి తన దగ్గర పెట్టుకోవట్లేదు, అందరికీ ఇస్తూ ఉన్నాడు. ముందుగా వాళ్ళ నాయనమ్మ కర్రచక్రాన్ని ఇచ్చింది, ఆ కర్రచక్రాన్ని అవ్వకిచ్చాడు. అవ్వనేమో రొట్టె ఇచ్చింది, ఆ రొట్టెతో సరిత ఆకలి తీర్చాడు. వాళ్ళమ్మ కుండ ఇచ్చింది, ఆ కుండను బట్టలు ఉతికేటటువంటి రాజయ్యకి ఇచ్చాడు. రాజయ్య గొంగడి ఇచ్చాడు. ఆ గొంగడిని తీసుకువెళ్ళేసి ఈ చలితో వణుకుతున్నటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఈ చలితో వణుకుతున్నటువంటి వ్యక్తి వెచ్చదనాన్ని పొందిన తర్వాత తన గుర్రాన్ని ఇచ్చాడు. మరి ఈ గుర్రాన్ని ఏం చేస్తాడో చూద్దాం. నాకు గొంగడి ఇచ్చి ప్రాణాన్ని కాపాడావు, నీకివ్వడానికి నా దగ్గర ఈ గుర్రం తప్ప మరేమీ లేదు అని గుర్రాన్ని గోపికి ఇచ్చాడు. గోపి గుర్రం కల్లేని చేత్తో పట్టుకుని అలా నడుచుకుంటూ పట్టణంలోకి ప్రవేశించాడు. గోపి గుర్రం యొక్క కల్లాన్ని చక్కగా పట్టుకున్నాడు. పట్టుకుని చక్కగా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆ ఊరు కాదు, ఊరిని దాటి పట్టణానికి వెళ్ళాడు గోపి. ఆ పట్టణంలో గోపికి ఒక ఊరేగింపు కనిపించింది, ఒక ఉత్సవం లాంటిది. కానీ ఆ ఊరేగింపు ముందుకు కదలడం లేదు, అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. అది చాలా పెద్ద ఊరేగింపు. ఆ ఊరేగింపులో అందరూ ఎక్కడ నిలబడిన వాళ్ళు అక్కడే నిలబడున్నారు, ముందుకు మాత్రం కదలడం లేదు. అది చాలా పెద్ద ఊరేగింపు. అక్కడి బ్యాండ్ మేళం వాళ్ళ దగ్గర సన్నాయి, డోలు, డప్పు ఇట్లా చాలా రకాల వాద్యాలు ఉన్నాయి. వాద్యాలు అంటే వాయించదగినటువంటివి, వాద్యాలు. అక్కడ ఉన్నటువంటి బ్యాండ్ మేళం వాళ్ళ దగ్గర సన్నాయి, అలాగే డోలు, డప్పు ఇలా రకరకాలైనటువంటి శబ్దం చేసేటటువంటి పరికరాలు ఉన్నాయి. ఊరేగింపు ఎందుకు ఆగిపోయిందని అడిగాడు గోపి. గోపి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసి చాలా పెద్ద ఊరేగింపు ఉన్నట్లుంది, మరి ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు అని చెప్పేసి అడిగాడు. ఈరోజు నా కొడుకు లగ్గం. లగ్గం అంటే ఏంటి? పెళ్ళి. ముహూర్త సమయం దాటిపోతుంది. పెళ్లికి ముహూర్తం అనేటటువంటి ఉంటుంది కదా, 10:30 ముహూర్తం అని పెట్టారనుకో, ఆ సమయానికి పెళ్లి కొడుకు తాళి కట్టాలన్నమాట, అది ముహూర్త సమయం అనేది. అలాగా ముహూర్త సమయం అనేటటువంటిది దాటిపోతుంది అంటే దగ్గర పడింది, కానీ మేము మాట్లాడుకున్న గుర్రం ఇంకా రాలేదు అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి. చక్కగా పెళ్లి కొడుకును గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ తీసుకువెళ్ళాలి పెళ్లి జరిగేటటువంటి వేదిక దగ్గరికి. వీళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ గుర్రాన్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి ఇంకా రాలేదు కాబట్టి ఈ ఊరేగింపు ఎక్కడిది అక్కడే ఆగిపోయిందని చెప్పాడు ఆ పెద్ద మనిషి. అయ్యో తాత, దీనికి మీరింత బాధపడాలా? నా దగ్గర గుర్రం ఉంది, దాన్ని తీసుకుని ఊరేగింపు ప్రారంభించండి అని గుర్రాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. గోపికి గుర్రం ఎవరిచ్చారు అంటే వ్యాపారి. చలితో వణుకుతూ ఉన్నప్పుడు దుప్పటి ఇచ్చాడు కదా గోపి, ఆ దుప్పటి ఇచ్చినందుకు కానుకగా ఆయన గుర్రాన్ని ఇచ్చాడు. ఈ పెళ్లి కొడుకు తండ్రికి ఏం చేశాడు? అయ్యో తాత, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నా దగ్గర గుర్రం ఉంది, ఈ గుర్రాన్ని తీసుకుని మీ ఊరేగింపు అనేటటువంటిది మొదలు పెట్టండి అన్నాడు. పెళ్లి ఘనంగా జరిగింది. ఆ వివాహం అనేటటువంటి చాలా గొప్పగా జరిగింది. నాయన, నువ్వు చాలా మంచోడివి, గోపిని అందరూ మెచ్చుకుంటున్నారు. అవ్వా, అలాగే సరిత వాళ్ళమ్మ, రాజయ్య, అలాగే వ్యాపారి, ఈ పెళ్లి కొడుకు తండ్రి అందరూ కూడా గోపిని ఏమంటున్నారు, మంచివాడివి అని మాత్రమే అంటున్నారు. నేను ఈ ఊరిలో ధనవంతున్నైన షావుకారు. షావుకారు అంటే వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి అనమాట. నేను చాలా ధనవంతున్నైనటువంటి షావుకారిని, అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వ్యాపారిని.
నీ గుర్రానికి ఎన్ని రూపాయలు కావాలనో అడుగు అన్నాడు షావుకారు. మరి నువ్వు గుర్రాన్ని తెచ్చావు, వివాహం అనేటటువంటి చక్కగా జరిగేలాగా కూడా చేసావు, నీ వల్లనే ఈ కార్యక్రమం అంతా జరిగింది, కాబట్టి నీ గుర్రానికి ఎన్ని డబ్బులు కావాలో అడుగు నాయన అని చెప్పేసి గోపిని అడిగాడు. ఎవరు అంటే ఆ పెళ్లి కొడుకు తండ్రి. గోపి, తాత నాకు డబ్బులు వద్దు, ఆ బ్యాండ్ మేళంలోని డప్పు కావాలి, డప్పు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. మరి గోపి ఏమన్నాడు, 1,000 రూపాయలు 2,000 అని అడగలేదనమాట. తాత ఈయనను కూడా వరుసతో పిలుస్తున్నాడు. నిజంగా తాత అవుతాడంటే ఆ తాత వయసుకు తగినటువంటి వాడు కాబట్టి తాత అని వయసు తగినట్టుగా గోపి పిలుపులు అనేటటువంటిది పిలుస్తూ ఉన్నాడు. అయ్యో తాత డబ్బులు వద్దు, ఆ బ్యాండ్ మేళంలోని డప్పు కావాలి, డప్పు అంటే డోల్, డప్పు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఖచ్చితంగా ఆ డప్పు కావాలి, ఇవ్వకపోతే నేను ఊరుకోనని చెప్పేసి ఏమాత్రం చెప్పలేదు, సున్నితంగా చెప్పాడు. తాత నువ్వు ఇవ్వదలుచుకుంటే కనుక ఆ డప్పు ఇస్తే బాగుంటుంది, నాకు డప్పు అంటే చాలా ఇష్టం, డప్పును వాయించడం అన్నా కూడా చాలా ఇష్టం అని చెప్పాడు. షావుకారు ఎంతో సంతోషించి ఆ డప్పుతో పాటు పైసలు కూడా ఇచ్చాడు. డప్పుతో పాటు డబ్బు కూడా ఇచ్చి పంపించాడు ఆ షావుకారు. పైసల సంచిని భుజాన వేలాడేసుకుని డప్పు కొట్టుకుంటూ ఇంటికి పోయాడు గోపి. ఏం చేశాడు ఆ డబ్బు సంచిని ఏం చేశాడు, భుజాన వేసుకుని చక్కగా డప్పు కొట్టుకుంటూ వెళ్ళాడు గోపి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నా దగ్గర కర్రచక్రం ఉండే, కానీ ఇతరులకు సహాయం చేయడం వల్లనే కర్రచక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది అని అనుకున్నాడు. ఇంటి నుంచి గోపి బయలుదేరేటప్పుడు ఆయన దగ్గర కర్రచక్రం ఉన్నది, ఆ కర్రచక్రం కాస్త రొట్టె అయింది, ఆ రొట్టె కాస్త కుండ అయింది, కుండ కాస్త గొంగడైంది, గొంగడి కాస్త గుర్రమైంది, గుర్రం కాస్త డప్పు, డప్పు రెండు కూడా వచ్చాయన్నమాట. ఈ విధంగా ఇతరులకు సహాయం చేయడం వల్లనే కర్రచక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది అనుకున్నాడు గోపి. ఇతరులకు సహాయం చేయడం వల్లనే గోపి యొక్క కర్రచక్రం ఇష్టమైనటువంటి డప్పుగా మారింది. మనం కూడా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఇది ఇస్తే నాకు ఇంకోటి ఇస్తారు అని ఆశ లేకుండా నిస్వార్థంగా, స్వార్థం అంటే సెల్ఫిష్, నిస్వార్థంగా అంటే ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా మనం కూడా అప్పుడప్పుడు కొన్ని ఇట్లాంటి మంచి పనులను చేయాలి, మంచివాడు అని అనిపించుకోవాలి. ఇక్కడ గోపి కాదు, మీ ప్రతి ఒక్కరు కూడా మంచివాళ్ళు అని పక్క వాళ్ళతో అనిపించుకోవాలి. నేను మంచోన్నని నా అంతకు నేను చెప్తే అది మంచి కాదనమాట, పక్క వాళ్ళు 10 మంది చెప్పాలి. మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మా నాన్న అందరూ కూడా చాలా సంతోషిస్తారు. మీ వాడు చాలా మంచోడండి అన్నారనుకోండి, ఇంట్లో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. కాబట్టి మంచి పిల్లలుగా ఉండండి, మీకు తోచిన సహాయాన్ని చేయండి. పాఠ్యభాగం సమాప్తం. అందరికీ ధన్యవాదాలు.